సముద్రం మలలతో కాదు రక్తపాతంతో రుపెక్కాల అనే డైలాగ్ దేవరం మూవీకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అని చెప్పి అయితే నాకు ఆ పోస్టర్ చూసిన తర్వాత అర్థమైంది. ఇప్పుడే దేవరం మూవీ నుంచి అయితే మనకు కావాల్సిన డేట్ అనౌన్స్ అయితే చేశారు ఫస్ట్ గ్లిమ్స్ కి కావాల్సింది. అండ్ అది వచ్చేసి జనవరి 8, 2024 అయితే రాబోతుంది. 5 డేస్ బిఫోర్ సంక్రాంతికి 5 రోజుల ముందే పండగను అయితే తీసుకైతే రాబోతున్నారు. అండ్ ఇప్పుడు దేవర పోస్టర్ చూసిన తర్వాత నా రియాక్షన్ ఏంటంటే సింప్లీ వర్డ్ గూస్ బంప్స్ బ్రో, నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. ఎందుకంటే జూనియర్ ఎంటర్ జూనియర్ ఎంటర్ అన్న దగ్గర నుంచి ఇలాంటి పోస్టర్ నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కూడా కొరటాల శివ డైరెక్టర్ లాంటి ఉన్న డైరెక్టర్ తో. ఎందుకంటారా, జూనియర్ ఎంటర్ అని ప్రోడక్ట్ చూసుకుంటే అన్ని మాస్ మసాలా మూవీస్ చేసుకుంటూ వచ్చారు, అన్ని ఒక ఫార్మాట్ లో ఉంటాయి. ఆ మూవీస్ లో కూడా లుక్స్ కొంచెం చేంజ్ ఉంటాయి తప్ప అన్ని మాస్ మసాలా మూవీసే. బట్ ఒక డిఫరెంట్ వరల్డ్ అనేది ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ట్రై చేయలేదు. ఈవెన్ మన ఇలాంటి డిఫరెంట్ వరల్డ్ మూవీ జూనియర్ ఎంటర్ దగ్గర నుంచి ఆఫ్టర్ ట్రిబులర్ తర్వాత దేవర మూవీ అయితే రాబోతుంది. అండ్ పోస్టర్ చూస్తుంటే అయితే గూస్ బంప్స్ వచ్చాయి కానీ నాకైతే గూస్ బంప్స్ అయితే వచ్చాయి. క్వాలిటీ పోస్టర్ నేను కొరటాల శివ డైరెక్షన్ నుంచి అయితే అసలు ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు, అసలు ఊహించలేదు కూడా ఇలాంటి పోస్టర్ ఒకటి వస్తుందని చెప్పి. ఎందుకంటే ఇన్ని రోజులు మనం ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ అయితే చూసాము, అవన్నీ ఫ్యాన్ మేడ్ పోస్టర్ మనకి నచ్చినట్లు హాలీవుడ్ రేంజ్ లో మనం చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనకి మూవీలో కనిపించే పోస్టర్ చూపించాలి, మూవీలో కనిపించే బ్యాక్గ్రౌండ్ చూపించాలి. ఆ పోస్టర్ చూసారుగా ఏ రేంజ్ లో ఉందో, దీంట్లో ఎంటర్ అన్న 2 చేతులకి 2 కడవలు వేసుకొని అట్లా బెల్ట్ ఒకటి కట్టుకొని రింగుల హెయిర్ తో అలా ఒక లుక్ ఇస్తే ఉంది హైలైట్ పోండి. నాకైతే హైలైట్ అనిపించింది ఆ లుక్స్ కి. ఆ పడవ కోసం అక్కడ సముద్రంలో ఒక బిగ్ ఫైట్ అయితే ఉందంట. ఆ బిగ్ ఫైట్ లో భాగంగానే అక్కడ సముద్రంలో అందరిని కొట్టేసి పడేసి ఆ పడవలు వేసుకొని అయితే తీరానికి వస్తాడని చెప్పి అయితే ఇన్ఫర్మేషన్ నాకు. మరి ఈ మూవీ ఏ రేంజ్ లో ఉండబోతుందో ఈ పోస్టర్ చూస్తేనే అర్థమైపోతుంది. ఇంకా గ్లిమ్స్ వచ్చేసి అయితే జనవరి 8 వస్తుంది. దాని గురించి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద అయితే కామెంట్ చేయండి. నేనైతే ఈగర్ గా అయితే వెయిట్ చేస్తున్నా. పోస్టర్ క్వాలిటీ అయితే అదిరిపోయింది. చూసినైతే ఏంది పోస్టర్ ఇట్లా ఉందని చెప్పి అనిపించినా కూడా నాకు. ఎందుకంటే మన ఫ్యామిలీ పోస్టర్ చూసి ఎంటర్ అని ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఇలాంటి ఒక ఫోటోలో చూసి అలవాటు అయిపోయింది. బట్ మూవీలో వస్తున్న పోస్టర్ కదా మనం గూస్ బంప్స్ ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఇలాంటి పోస్టర్ హాలీవుడ్ రేంజ్ లో ఉంది. ఇప్పటికి ఎప్పుడు చూడని పోస్టర్ జూనియర్ ఎంటర్ ఫిలిమ్స్ దగ్గర నుంచి నాకైతే బాగా నచ్చింది. మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. వీడియోని అయితే లైక్ చేసుకోండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. అండ్ ఎట్లాంటి ఇయర్ అయితే 100K అయితే చేసేద్దాం సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ ఫర్ ద వాచ్.